హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్ ఇంట్లో క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఒక క్యారీ బ్యాగ్ని తీసుకున్నాను నేను ఇక్కడ చివరి ఉండే ఎడ్జ్లను కట్ చేసి సపరేట్ చేసేసుకుంటున్నాను మధ్యలో ఉండే క్లాత్ బ్యాగాన్ని సమానంగా పరుచుకొని మిడిల్కి ఫోల్డ్ చేసి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు గాజులను తీసుకున్నాను నేను ఇక్కడ నాలుగు గాజులకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ స్ట్రిప్స్ని చుట్టూ అంటించుకుంటున్నాను గ్లూ అప్లై చేసి మీ దగ్గర క్లాత్ బ్యాగ్స్ లేనట్లయితే నెట్ క్లాత్ కానీ చున్నీలకి వస్తాయి కదండి పల్చగా క్లాత్లు అవి కానీ శారీస్ కొన్ని పలచగా ఉంటాయి కదండి వాటి నుంచి కూడా మీరు క్లాత్లు కట్ చేసి తీసుకోవచ్చు చుట్టుకునేటప్పుడు క్లాత్ పీస్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడ మళ్ళీ మరొక క్లాత్ పీస్ని కింద వైపు నుంచి అటాచ్ చేసుకుంటున్నాను మీరు మరొక క్లాత్ని అంటించుకునేటప్పుడు వేరొక కలర్ క్లాత్ని అంటించుకున్నట్లయితే టూ కలర్స్ బ్యాంగిల్స్లా వస్తాయండి టూ కలర్స్ బ్యాంగిల్ కూడా తయారు చేశానండి చూపిస్తాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని అప్లై చేసి లోపలికి అంటించేసుకుంటున్నాను కనబడకుండా చూడండి థ్రెడ్ బ్యాంగిల్లా వచ్చింది కదండి ఇప్పుడు స్టోన్ లెస్ ఉంటుంది కదండీ స్టోన్లెస్ చైన్ లాంటిది కాకుండా షీట్కే వచ్చిన స్టోన్ లెస్ ఇలా ఉంటుందండి ఇలా ఫోర్ లైన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మిడిల్కి మనకి టూ లైన్స్ అవసరం అవుతాయి కానీ టూ లైన్స్ కట్ చేసుకుంటున్నాను ఈ స్టోన్ లెస్ మీరు బయట తీసుకోవాలంటే షీట్ పైన ఉన్న స్టోన్ లెస్ అని అడగండి సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుందండి నేను ఇక్కడ ఫోర్ లైన్స్ తెచ్చుకున్నాను టూ లైన్స్ ఒక గాజ్కి టూ లైన్స్ ఒక గాజ్కి అని ఫోర్ లైన్స్ తెచ్చుకున్నానండి ఇప్పుడు గాజుకి గ్లూ అప్లై చేసి ఈ స్టోన్ లెస్ని అంటించుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ గ్లూ ఉంటే నార్మల్ గ్లూ అప్లై చేసుకుంటే కొంచెం మతడానికి టైం పడుతుందండి హార్డ్ గ్లూ ఉంటే హార్డ్ గ్లూతో అంటించుకోవచ్చు ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఏ కలర్ అయితే క్లాత్ బ్యాగ్ తీసుకున్నారో సేమ్ కలర్లో దారం తీసుకొని ఒక నాలుగు పోగులతో చుట్టూ చుట్టేసుకున్నట్లయితే స్టోన్ లెస్ పైన నుంచి ఉడపకుండా ఉంటుందండి నేను ఇక్కడ ఒక బాక్స్ మూతను తీసుకొని గోల్డ్ కలర్ దారాన్ని పోగులు చుట్టుకుంటున్నాను నాలుగైదు పోగులు అయితే సరిపోతాయి మీరు ఏ కలర్లో అయితే గాజులు తయారు చేసుకున్నారో ఆ కలర్కి సరిపడిన రంగు దారాన్ని తీసుకొని ఇలా పోగుల కింద చుట్టుకొని గాజులకు చుట్టుకోవచ్చు ఈ పోగులను మధ్యలోకి కట్ చేసి ఈ స్టోన్ లేస్ పైనుంచి ఇలా గాజులకి చుట్టేస్తున్నాను చుట్టూ కూడా వచ్చేలాగా చుట్టుకుంటున్నాను ఇలా చేయడం వలన ఈ స్టోన్లెస్ అనేది ఊడిపోదు మనం చుట్టుకున్న క్లాత్ అనేది కూడా ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను వీటి మధ్యలో సన్నటి బ్యాంగిల్స్ తయారు చేద్దామని గ్రీన్ కలర్ క్లాత్ బ్యాగ్ని చూశానండి క్లాత్ బ్యాగ్ నాకు దొరకలేదు అందుకని పాత శారీ నుంచి చిన్న క్లాత్ ముక్కను తీసుకున్నాను ఈ క్లాత్ని నిలువుగా ఇంకా అడ్డంగా కాకుండా ఇలా క్రాస్గా అయితే క్లాత్ ఎక్కువగా సాగుతుందండి మీకు తెలిసే ఉంటుంది బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది ఇలా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే క్లాత్ ఎక్కువగా సాగడం వలన బ్యాంగిల్స్కి కూడా ఎక్కువ క్లాత్ అనేది పట్టదు మందంగా రాకుండా ఉంటాయి ఇలా కావలసినన్ని క్రాస్ ముక్కలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఒక సన్నటి గాజును తీసుకొని ఈ క్లాత్ని ఒకవైపు కొంచెం ఫోల్డింగ్ చేసి గ్లూ అప్లై చేసేసి ఇంతకుముందు మనం ఎలా అయితే చుట్టుకున్నామో గాజుకి అలాగే చుట్టేసుకుంటున్నాను క్లాత్ అనేది నెట్ క్లాత్ కాదండి పాత శారీ నుంచి తీసుకున్నాను మీరు పాత చున్నీలు లేకపోతే కాటన్ శారీస్ నుంచి అయినా తీసుకోవచ్చు కాటన్ బ్యాంగిల్స్లో వస్తాయి బాగానే ఉంటాయి ఇప్పుడు మనం చుట్టుకునేటటువంటి క్లాత్ని ఒకవైపు ఫోల్డింగ్ చేసాం కదండి చివరికి వచ్చేసరికి రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసినట్లయితే ఆ దారం పోగులు ఏవైతే ఉన్నాయో అవి బయటకు కనబడకుండా నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత చివరన గ్లో అప్లై చేసేసి ఈ పోగులను కనిపించకుండా లోపలికి చుట్టేసుకుంటున్నాను చివరన కొంచెం ఎక్కువగానే గ్లో అప్లై చేయాలి ఇలాంటివి నేను నాలుగు గాజులు తయారు చేసుకున్నాను కలర్స్ బ్యాంగిల్ని తయారు చేశానని చెప్పాను కదండి అవి ఇలా గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ మిడిల్లో క్లాత్ యాడ్ చేసినప్పుడు ఇలా గ్రీన్ కలర్ క్లాత్ యాడ్ చేశానండి టూ కలర్ బ్యాంగిల్లా వచ్చింది ముందుగా తయారు చేసుకున్నటువంటి టూ బ్యాంగిల్స్ ఈ మిడిల్లో మనం తయారు చేసుకున్న సెన్నట్ బ్యాంగిల్స్ని వేసుకున్నాను ఇలా వేసేసుకున్నానండి ఇదిగోండి ఒకసారి వేసుకొని చూపిస్తాను ఇలా ఒక సెట్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చండి ఆ చేతికి ఈ చేతికి కూడా లేదంటే ఇలా సింగిల్ బ్యాంగిల్లా వేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ పైన సింపుల్గా బాగుంటుంది హెవీగా కావాలనుకుంటే ఇలా మిడిల్లో మనం తయారు చేసుకున్న టూ కలర్ బ్యాంగిల్స్ని పెట్టుకొని వేసుకోవచ్చు చూసారు కదండి అస్సలు ఖర్చు లేకుండా పడేసే వాటితో మన ఇంట్లోనే అందమైన బ్యాంగిల్స్ని తయారు చేసుకోవచ్చు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్